Hello. Yes. అసలు ఫస్ట్ వై డు వి నీడ్ లూప్స్? అసలు మనకి ఆ లూప్స్ ఎందుకు? అసలు లూప్స్ అంటే ఏంటి? లూప్స్ ఎందుకు? లూప్స్ ఎందుకంటే మనం ప్రోగ్రామ్ రాసాం, లెట్ అస్ సే మనకి కొన్ని సెట్ ఆఫ్ స్టెప్స్ మనం మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వాలి, కొన్ని సెట్ ఆఫ్ స్టెప్స్ మనకి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో అట్లాంటప్పుడు మనం లూప్స్ కు వెళ్ళాలి. మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ టూ ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గుర్తున్నాను. సో ఇవన్నీ మనకి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. ఇన్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ వి సో కండిషన్ స్టేట్మెంట్స్. ఇప్పటి వరకు ఇఫ్ చూసాం, ఇఫ్ ఎల్స్ చూసాం, ఇఫ్ ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ ఈ కూడా చూసాం. ఇప్పుడు మనం ఐటరేటివ్ స్టేట్మెంట్స్ కి వెళ్తున్నాం. కంట్రోల్ ఫ్లో లో ఐటరేటివ్ స్టేట్మెంట్స్ నథింగ్ బట్ లూపింగ్, లూప్ చేయడం. సో మనకి ఐటరేటివ్ స్టేట్మెంట్స్ టూ టైప్స్ గా మనం లూప్ చేయొచ్చు, ఫర్ అండ్ వైల్. వీటి గురించి తెలుసుకుందాం ఈరోజు. అండ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఇవి ఎలాగో ఐటరేటివ్ స్టేట్మెంట్స్ లోపలే కవర్ అవుతాయి. సరే, నా డౌట్ ఏంటంటే, లెట్స్ సే ఇప్పుడు నాకు ఒక ప్రింటర్ ఉంది, ప్రింటర్ హలో ఉంది, ప్రింట్ హలో ఉంది, దీని కింద ప్రింట్ బాయ్ ఉంది. నాకు ఇప్పుడు 2 లైన్స్ 10 టైమ్స్ రన్ అవ్వాలి. నాకు ఇప్పుడు 2 టైమ్స్ 10 టైమ్స్ రన్ అవ్వాలి. ఏం చేయగలను? కాపీ పేస్ట్ చేయగలను. కంట్రోల్ జీ, కంట్రోల్ వి, కంట్రోల్ వి కాపీ పేస్ట్ చేయగలను. ఇది ఫీజిబుల్ కాదు. 10,000 టైమ్స్ రన్ చేయాలన్నప్పుడు అప్పుడు పోతుంది. సో ఇలాంటి కండిషన్ చెప్తే మనం లూప్స్ కి వెళ్తాం. సరే, లూప్స్ కి వెళ్ళాం. సరే, లూప్స్ కి వెళ్ళక ముందు మనం ఒక డేటా టైప్ చూద్దాం ఈరోజు. ఆ డేటా టైప్ ఏంటంటే రేంజ్. ఓకే, ఈరోజు మనం రేంజ్ అనే ఒక డేటా టైప్ చూద్దాం. ఈ డేటా టైప్స్ మనకి దేర్ ఆర్ ఇప్పటి వరకు మనం చూసిన డేటా టైప్స్ అన్ని నార్మల్ డేటా టైప్స్. అంటే నార్మల్ డేటా టైప్స్ అంటే నార్మల్ అని చెప్పకూడదు. దే ఆర్ జస్ట్ ఆ డేటా టైప్స్ అన్ని ఓన్లీ సింగిల్ వాల్యూ హోల్డ్ చేయగలం. ఇప్పుడు వరకు మనం చూసిన టైప్స్ అన్ని ఇప్పుడు అన్ని జస్ట్ ఓన్లీ సింగిల్ వాల్యూ. ఇప్పుడు మనం ఒక సీక్వెన్షియల్ డేటా టైప్స్ చూద్దాం. సీక్వెన్షియల్ డేటా టైప్స్ అంటే ఇట్ హ్యాస్ మోర్ దెన్ వన్ వాల్యూ అన్నట్టు. మనం ఇప్పుడు వరకు చూసిన వాటిలో ఒకటి సీక్వెన్షియల్ డేటా టైప్ ఉంది. అది ఏంటిదంటే స్ట్రింగ్. స్ట్రింగ్ అనేది సీక్వెన్షియల్ డేటా టైప్. స్ట్రింగ్ ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు లెట్స్ టేక్ పైథాన్ తీసుకుందాం. లెట్స్ టేక్ పైథాన్ అంటే ఏంటంటే ఇది ఏంటంటే ఇది ఇది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ ఇస్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఇదొక క్యారెక్టర్, ఇదొక క్యారెక్టర్, ఇదొక క్యారెక్టర్, ఇదొక క్యారెక్టర్, ఇదొక క్యారెక్టర్, ఇదొక క్యారెక్టర్. సో మొత్తం 6 క్యారెక్టర్స్ ని మనం ఒక సీక్వెన్స్ పెట్టడం వల్ల మనకు స్ట్రింగ్ వచ్చింది. సో స్ట్రింగ్ ఇస్ ఏ సీక్వెన్షియల్ డేటా టైప్. సో అలాగే మనం ఇప్పుడు ఇంకో సీక్వెన్షియల్ డేటా టైప్ చూద్దాం. ఇట్ ఇస్ కాల్డ్ అస్ రేంజ్. రేంజ్ ఒక డేటా టైప్ చూద్దాం. రేంజ్ సో బేసిక్ గా రేంజ్ ఆఫ్ మనం ఇక్కడ వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ నేను 10 అని ఇస్తాను. రేంజ్ ఆఫ్ 10 అంటే నాకు ఇది ఏం చేసింది అంటే నాకు 0 to 9 నంబర్స్ తో నాకు ఒక సీక్వెన్స్ తయారు చేసి పెట్టింది. ఇది నథింగ్ బట్ 0 to 9. 10 అని ఇస్తే ఇప్పుడు ఆల్వేస్ రేంజ్ మీరు ఒక నంబర్ ఇస్తే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండ్ దేంత అయింది అంటే మీరు ఇచ్చిన నంబర్ -1 ఎండ్ అయింది. నథింగ్ బట్ 0 ఇంక్లూడ్ అండ్ మీరు ఇచ్చిన నంబర్ ఎక్స్క్లూడ్. లెట్స్ మీరు 10 అని ఇచ్చారు, సో మీరు ఇచ్చిన 10 నంబర్ అని ఎక్స్క్లూడ్, నథింగ్ బట్ 0 to 9. ఇప్పుడు నాకు 0 to 9 ఇది ఒక నాకు సీక్వెన్స్ తయారీస్ ఇస్తుంది. సీక్వెన్స్ ఉంది బట్ 0 1 2 3 4 5 6 7 8 9 నాకు ఇలా ఒక సీక్వెన్స్ తయారీస్ పెడుతుంది.
ఈ రేంజ్ అని చూసారా, ఈ రేంజ్ ఇస్ ఇమ్యూటబుల్. ఈ రేంజ్ అనేది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే మీకు తెలుసు చేంజ్ చేయలేము దాని వాల్యూని అని, నథింగ్ బట్. ఇప్పుడు నేను నా ఇక్కడ ఫిఫ్త్ ఎలిమెంట్ ఉంది, అండ్ ఫిఫ్త్ ఎలిమెంట్ ఉంది 1, 2, 3, 4, 5. ఫిఫ్త్ ఎలిమెంట్ ఈస్ 4. సో నేను ఇప్పుడు ఫిఫ్త్ ఎలిమెంట్ ని 4 ప్లేస్ లో 400 పెడదాం అనుకుంటాను. నాకు అలా పాసిబుల్ అవ్వదు. లేకపోతే ఈ 9కి నేను 99 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. 9 పక్కన 99 ఒక ఇంకో ఎలిమెంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా అవ్వదు. సో బేసికలీ రేంజ్ ఈజ్ ఇమ్యూటబుల్. రేంజ్ లో మనం ఏమి చేయలేము, రేంజ్ ని మనం ఏమీ చేయలేము. జస్ట్ రేంజ్ ఆఫ్ 10 అంటే ఇది మనకు 0 to 0 ఆ నంబర్ ఇంక్లూడ్ కాకుండా -1, నథింగ్ బట్ నంబర్ -1 వరకు మనకు ఒక సీక్వెన్స్ ఇస్తుంది. కావాలంటే మీరు రేంజ్ ఉందా, సో హౌ క్యాన్ వి యాక్సెస్ ఎ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఇన్ రేంజ్. సో లెట్స్ సే ఆర్ ఈజ్ ఈక్వల్ టు అని ఇక్కడ ఇలా మీరు ఇలా స్టోర్ చేసుకున్నారు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 10 అని ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆర్ ఆఫ్ 0 అంటే ఈ రేంజ్ లో ఉన్న సీక్వెన్స్ లో 0 అవుతుంది. ఇంకొకటి అండి, ఇన్ ప్రోగ్రామింగ్ ఇండెక్సింగ్ అంటే ఒక ఎలిమెంట్స్ కి మీరు ఇండెక్స్ నంబర్ ఇచ్చుకుంటూ పోతే ఆల్వేస్ స్టార్ట్ విత్ 0. ఓకే, మీ దగ్గర ఒక సెట్ ఉన్నా, లిస్ట్ ఉన్నా, ఏది ఉన్నా, లేకపోతే మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది అనుకుందాం. మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఏబిసి, లెమన్, ఓపిక్యూ, ఎక్స్వైజెడ్, ఇలా మీకు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి. సో మీకు దీంట్లో సీక్వెన్సింగ్ మీకు దీనికి ఇండెక్స్ ఇవ్వాలి, నంబర్లు ఇవ్వాలి అంటే మీరు 1, 2, 3 అనకూడదు. ఆల్వేస్ స్టార్ట్ విత్ 0, 0, 1, 2, 3. సో ప్రోగ్రామింగ్ లో అలాగే మీరు ఆర్ ఆఫ్ 0 అంటే నాకు ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. వాట్ ఈస్ ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ దిస్ రేంజ్? 0. నథింగ్ 0, నథింగ్ బట్ నేను ఇప్పుడు ప్రింట్ ఆర్ ఆఫ్ 0 అని అంటే 0 వస్తుంది. సిమిలర్ గా నేను ఆర్ ఆఫ్ 5 అంటే ఇది 0, 1, 2, 3, 4, 5. ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ లో ఇండెక్సింగ్ ఇస్ నథింగ్ బట్ ఎలిమెంట్స్ కూడా అవే ఉంటాయి. ఇండెక్స్ ఏదైతే ఉందో ఎలిమెంట్ కూడా అదే ఉంటుంది. సో ఆర్ ఆఫ్ 5 అంటే డౌట్, రేంజ్ ఆఫ్ 5 అంటే మీకు 4 వరకే ప్రింట్ అవుతుందా, 5 కూడా ప్రింట్ అవుతుందా? 4 వరకే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ రేంజ్ ఆఫ్ 5 అని ఇస్తే మీకు అవుట్పుట్ మీకు ఏమొస్తాయి అంటే 0, 1, 2, 3, 4. దట్స్ ఇట్. మీరు ఇప్పుడు రేంజ్ ని ప్రింట్ చేస్తే రేంజ్ అని వస్తుంది చూపిస్తాను. మీరు రేంజ్ డైరెక్ట్ గా ఆ రేంజ్ మొత్తాన్ని మీరు ప్రింట్ చేయలేరు. మీరు రేంజ్ మొత్తాన్ని అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ సమ్ 3 అని ఇచ్చాను. 3 అని ఇస్తే లోపల ఏమేమి ఉండాలి, ఇప్పుడు 0, 1, 2 ఉండాలి అంతే కదా. ఇప్పుడు మీరు ప్రింట్ ఆర్ అని ఇస్తే నాకు 0, 1, 2 ప్రింట్ అవ్వవు. బట్ ఇది ఒక రేంజ్ జనరేట్ అయ్యింది. దీని లోపల ఉన్నాయి, దీని లోపల అది స్టోర్ చేసుకుని పెట్టుకుంది కొన్ని. ఎప్పుడు అడిగితే మనం అప్పుడు ఇస్తుంది రేంజ్. అంటే ప్రింట్ అనగానే మొత్తం ప్రింట్ చేయదు. ఒకసారి మేము ఇది ప్రోగ్రామింగ్ అంటే ప్రోగ్రామాటికల్ చూపిస్తాను. రేంజ్ రేట్ అయితే చూద్దాం. సో ఆర్ఏఎన్జి జస్ట్ రేంజ్. మనం ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ చూసాము, అలాగే రేంజ్ రేంజ్ కూడా ఇన్ బిల్డ్ ఫంక్షన్ ఇన్ పైథాన్. సో 5 అని తీసుకున్నాను. సో రేంజ్ ఆఫ్ 5 అంటే 0 to 4, రైట్? నేను ఇప్పుడు దీన్ని ఆర్ అనే దాంట్లో స్టోర్ చేస్తాను, ఆర్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తాను. ఇప్పుడు నేను ఆర్ని ప్రింట్ చేస్తాను. ఒకసారి ఏమి చూద్దాం. సో నాకు ఏమని ప్రింట్ అయింది, రేంజ్ ఆఫ్ 0 to 5 అని ప్రింట్ అయింది. నాకు 0 to 5 మొత్తం ప్రింట్ అవ్వు. ఇది ఏంటంటే అండి, రేంజ్ ఏంటంటే ఇది మొత్తం మనకి అప్పుడే మొత్తం ప్రింట్ చేయదు. మనం ఎప్పుడైతే అడుగుతామో దాంట్లో నాకు స్పెసిఫిక్ ఎలిమెంట్ అప్పుడే ఇస్తుంది. ఆర్ఎల్స్ మనం లూప్ చేస్తాం, దీన్ని లూపింగ్ లో వాడతాం రేంజ్ ని. నాకు ఒక్కొక్క ఎలిమెంట్ ఇవ్వు, నువ్వు ఫస్ట్ ఎలిమెంట్ ఇవ్వు, సెకండ్ ఎలిమెంట్ ఇవ్వు, థర్డ్ ఎలిమెంట్ ఇవ్వు, అంటే ఇస్తుంది మొత్తాన్ని. రేంజ్ ని ప్రింట్ చేస్తే రేంజ్ ప్రింట్ అవ్వదు. జస్ట్ దాని టైప్ ఏంటో ప్రింట్ అయితే అంతే. టైప్ అని చెప్పకూడదు, అదేంటి టైప్ ప్రింట్ అవ్వాలండి. ఇప్పుడు మీకు ఏమైనా టైప్ ప్రింట్ అవ్వాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ అని పెట్టారు. సో ఆర్ యొక్క టైప్ చేయాలంటే మీరు టైప్ ఆఫ్ ఆర్ అంటారు, అప్పుడు ఇంటూ వస్తుంది. ఇప్పుడు మీకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 5 అంటారు. మరి ఇప్పుడు ఆర్ యొక్క టైప్ ఏంటి తెలుసుకోవడానికి టైప్ ఆఫ్
చూద్దాం అసలు ఏంటైపోయింది. ఇప్పుడు నువ్వు మనం ఎలా అనుకున్నావు, మనం ఇందాక చెప్పినట్టు మనకు అన్ని ఒక నంబర్ సీక్వెన్స్ లో ఉన్నాయి. అది లిస్టా, లిస్టా, సెట్టా, డిక్షనరీయా, ఏంటి మరి ఒక అన్ని ఒక ఆర్డర్ లో ఉన్నాయా? లిస్ట్ అనుకోవచ్చు, పెద్ద లిస్ట్ కాదు. చూద్దాం సార్, ఇదే రేంజ్ టైప్. దాని టైపే రేంజ్. రేంజ్ ఇట్స్ సెల్ఫ్ ఏ డేటా టైప్ ఇన్ పైథాన్. రేంజ్ ఇట్స్ సెల్ఫ్ ఏ డేటా టైప్ ఇన్ పైథాన్ విచ్ ఇస్ ఇమ్యూటబుల్. సో డైరెక్ట్ గా మీరు ప్రింట్ ఆఫ్ ప్రింట్ రేంజ్ అంటే మీకు అది మీకు ప్రింట్ అవుతుంది. మీకు ఆ రేంజ్ రేంజ్ ఒకటే, ఈ రేంజ్ ఆబ్జెక్ట్ ఒకటే ప్రింట్ అవుతుంది. ఆ లోపల ఉన్న వాల్యూస్ మీకు ప్రింట్ అవ్వవు. మీకు లోపల ఉన్న వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అంటే చూడండి, మీరు దాన్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. మనం మన డేటా టైప్ కన్వర్షన్ చూసాం కదా. మనం లెట్స్ ఏ నేను ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఇప్పుడు స్ట్రింగ్ టెన్ అని తీసుకున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ టెన్ అని తీసుకున్నాను. నేను ఇంటి కింద కన్వర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు నాకు ఇది ఏంటిది టెన్, ఇది నాకు స్ట్రింగ్, ఇది ఇట్స్ నాట్ ఎ నంబర్, ఇది స్ట్రింగ్ టెన్, ఇట్స్ నాట్ ఎ న్యూమరిక్ టెన్, ఇట్స్ ఏ స్ట్రింగ్ టెన్. దీన్ని నా ఇంటి కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? a1 is equal to int of a అని పెడతారా? రైట్. సో a1 is equal to int of a. ఇప్పుడు నాకు ఏమైంది, a నాకు ఇంటి కింద కన్వర్ట్ అయింది. ఆ ఇంటి కింద కన్వర్ట్ అయిన a నేను a1 లో స్టోర్ చేస్తాను. ఫైన్. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ a1 అంటే నాకు ఏం కావాలి? కావాలి ఇంట్. ఇంట్ రావాలి. సో కన్వర్షన్ చేయక ముందు టైప్ ఆఫ్ a అంటే నాకు ఇక్కడ స్ట్రింగ్ రావాలి. అంతేనా? నాకు ఈ ప్రింట్ లో నాకు ఈ ప్రింట్ లో ఏం రావాలి? టైప్ ఆఫ్ ఏ. నాకు రైట్ లో టైప్ ఆఫ్ ఏ స్ట్రింగ్. ఇక్కడ కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసిన తర్వాత ఏవన్నీ ప్రింట్ చేస్తాం. ఇక్కడ నాకు ఇంటర్ రావాలి. సో స్ట్రింగ్ ఎంటర్. సో తీసుకోవాల్సి ఏం చేసాం మనం? తీసుకోవాల్సి టైప్ కన్వర్షన్. మనం ఒక టైప్ నుంచి ఇంకో టైప్ కన్వర్ట్ చేసాం. అలాగే నేను రేంజ్ ని లిస్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ కదా. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్. ఇంక నో మోర్ ఏ ఈక్వల్ టు 10 ఉంది, ఇది తీసేస్తున్నాను రైట్ నౌ. సరే, ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 5. ఇప్పుడు నేను ప్రింట్ టైప్ ఆఫ్ ఆర్ అంటున్నాను. ప్రింట్ టైప్ ఆఫ్ ఆర్ నాకు తెలుసు. ఈ టైప్ ఆఫ్ ఆర్ అంటే ఏమొస్తుంది? ఈ రేంజ్ అని రావాలి, క్లాస్ రేంజ్ అని రావాలి. రేంజ్ రావాలి రైట్. ఇప్పుడు నేను దీన్ని నేను లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తాను. హౌ టు కన్వర్ట్ లిస్ట్? ఇంటి కింద కన్వర్ట్ చేయాలంటే ఇంట్ ఆఫ్ అని రాసాం. లిస్ట్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? లిస్ట్ ఆఫ్ అని రాయాలి. లిస్ట్ ఆఫ్ ఆర్ అని చెప్పేసి దీన్ని ఎల్ అని దాంట్లో పెట్టుకుంటున్నాను. సరే, దీని టైప్ ఏంటో ప్రింట్ చేస్తాను. ఎల్ రన్ చేద్దాం. చూసారా, రేంజ్ ఉంది, దాని తర్వాత లిస్ట్ కింద మారింది. సో లిస్ట్ క్లాస్ కింద వస్తుంది హర్ష, కింద లిస్ట్ క్లాస్. ఇప్పుడు మనం ఎల్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఆర్ అని పెట్టాం కదా. సో దాన్ని మనం లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం కదా. అవును. అప్పుడు మనం ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అన్నప్పుడు మనకి లిస్ట్ రాలేదు ఎందుకు? లిస్ట్ వచ్చింది, లిస్ట్ వచ్చింది మనకి. ఇంద స్ట్రింగ్ కనబడుతుంది నాకు స్క్రీన్. ఓకే, స్ట్రింగ్ అనిపిస్తుంది కొంచెం. ఒకసారి ఇప్పుడు రన్ చేస్తాం మళ్ళీ. ఇదిగోండి, అండ్ నేను జూమ్ చేశాను యాక్చువల్ స్క్రీన్. ఓకే, సో మనకి లిస్ట్ వచ్చింది. ఇప్పుడు నేను లిస్ట్ కింద దేన్ని కన్వర్ట్ చేయగలను? నేను లిస్ట్ కింద దేనికి కన్వర్ట్ చేయగలను అంటే సీక్వెన్షియల్ డేటా టైప్స్ నేను మళ్ళీ లిస్ట్ కింద కన్వర్ట్ చేయగలను. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టెన్ అని ఇచ్చి ఏని లిస్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చా చూద్దాం. ఏమైతే చూద్దాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టెన్ లో ఏమవుతుంది? ఏ అనే వేరియబుల్ లో టెన్ అనే వాల్యూ ఉంది. ఏ వాల్యూ, ఏ టైప్? ఇంటిజర్ టైప్. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఏని లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తాను. ఏం లిస్ట్ కింద కన్వర్ట్ చేసి టైప్ ఆఫ్ ఎల్ అంటున్నాను. ఒకసారి కన్వర్ట్ చేసిన దాన్ని ప్రింట్ చేద్దాం. ఎల్ లేకుండా సో వీ కెన్ కన్వర్ట్. ఇక్కడ ఏమైతే అంటే లిస్ట్ ఆఫ్ 1 వాల్యూ వస్తుంది. సో మీరు ఇక్కడ కన్వర్ట్ ఇంట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఇటరబుల్. సో ఇంట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఇటరబుల్. బేసిక్ గా మనం ఏం చేస్తున్నాం అంటే మీకు చెప్పాను ఈ సీక్వెన్షియల్ డేటా టైప్ అని చెప్పాను కదా. సీక్వెన్షియల్ డేటా టైప్ ఓర్ ఇటరబుల్ డేటా టైప్ బేసిక్ గా. సో సీక్వెన్షియల్ అన్న ఇంటరబుల్ అన్న రెండు ఒకటి. సీక్వెన్షియల్ డేటా టైప్ లేకపోతే ఇంటరబుల్,
ఇరవై సేమ్ ఇటరబుల్ అంటే ఇతరు నిన్న దాన్ని అడగడానికి నేను ఒక వాల్యూ బై ఒక వాల్యూ అడగచ్చు అని. ఇప్పుడు నేను లెట్స్ ఏ పైథాన్ స్ట్రింగ్ తీసుకున్నాను, నేను దీన్ని అడగచ్చు ఒక వాల్యూ బై ఒక వాల్యూ అంటే నాకు ఫస్ట్ ఫై ఇస్తుంది, తాజు వై ఇస్తుంది, తాజు పి ఇస్తుంది, తాజు హెచ్ ఇస్తుంది, తాజు ఓ ఇస్తుంది, ఎన్ ఇస్తుంది. సో బేసిక్గా ఇది ఇటరబుల్ డేటా టైప్. నేను ఇప్పుడు 100 తీసుకున్నాను, 100 తీసుకున్నా, ఆర్ ఎక్స్ 10.56 తీసుకున్నా, ఓర్ ట్రూ అని తీసుకున్నా, బూలియన్ వాల్యూ కాంప్లెక్స్ తీసుకున్నా, సమ్ 3 3 + 5j. సో ఇవన్నీ దీస్ ఆర్ నాట్ ఇటరబుల్. సో నేను ఇప్పుడు నాకు వాల్యూ బై వాల్యూ అంటే 3 ఒకసారి, ప్లస్ ఒకసారి, 5 ఒకసారి, జే ఒకసారి అలా ఇవ్వదు. సో దీస్ ఆర్ నాట్ ఇటరబుల్. ఓకే, దర్ ఆర్ ఫ్యూ ఇప్పుడు లిస్ట్ ఉంది, లిస్ట్ ఈస్ ఇటరబుల్, సెట్ ఉంది ఇటరబుల్, డిక్షనరీ ఇటరబుల్, టపుల్ ఇటరబుల్, అలాగే స్ట్రింగ్, ఇవన్నీ ఇటరబుల్. అండ్ రేంజ్, రేంజ్ కూడా ఇటరబుల్. బట్ కానీ మీరు డైరెక్ట్ గా ప్రింట్ రేంజ్ అంటే మీకు ఏమొస్తుంది, జస్ట్ రేంజ్ ఆబ్జెక్ట్, రేంజ్ ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే రేంజ్ ఆఫ్ మీరు ఏ వాల్యూ అయితే స్పెసిఫై చేశారో ఆ వాల్యూ, 0 to 5 ఇస్తే 5 ఇస్తే 0 to 5 మీకు ఇలా ప్రింట్ అవుతుంది. ప్రింట్ లిస్ట్ అంటే మీకు లిస్ట్ ప్రింట్ అవుతుంది. ఇంకా నాకు అలా కాదు, నాకు ఆ రేంజ్ లో ఏముంది కరెక్ట్ గా వాల్యూస్ ఏమైనా తెలుసుకోవాలి అంటే మీరు దాన్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు లిస్ట్ ని ప్రింట్ చేయొచ్చు. దానికి మనం ఏం చేసామంటే లిస్ట్ ఆఫ్ రేంజ్ వాల్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 5 తీసుకున్నాం కదా, ఇప్పుడు అంటే లిస్ట్ ఆఫ్ ఆర్ అన్నాను. ఇప్పుడు నాకు ఇది నో మోర్ రేంజ్ ఆబ్జెక్ట్, రేంజ్ ఆబ్జెక్ట్ ఇదే లిస్ట్ కింద కన్వర్ట్ చేసాను, లిస్ట్ కింద కన్వర్ట్ చేసి ఎల్లో పెట్టాను. ఇప్పుడు ప్రింట్ ఎల్ అంటే నాకు లిస్ట్ ప్రింట్ అయింది, ఆ రేంజ్ లో, ఆ రేంజ్ లో ఉన్న వాల్యూస్ తో లిస్ట్ క్రియేట్ అయ్యి ఆ లిస్ట్ మనం ప్రింట్ చేస్తాం. సో బేసిక్ ఇక్కడ మన పాయింట్ ఏంటంటే మనం ఓన్లీ ఇటరబుల్ డేటా టైప్స్ ని కన్వర్ట్ చేయగలం లిస్ట్ కింద. సో ఇంట్ ఈస్ నాట్ ఇటరబుల్ డేటా టైప్. అలాగే ఇప్పుడు నేను 10.9 తీసుకున్నా, నాకు ఇదే ఇష్యూ రావాలి. ఫ్లోట్ ఆబ్జెక్ట్ తీసుకున్నా ఇటరబుల్, నేను ట్రూ తీసుకున్నా, బూలియన్ తీసుకున్నా. సో బూల్ ఇస్ నాట్ ఏ ఇటరబుల్ డేటా టైప్. సో ఫాల్స్, ఫాల్స్ కూడా బూల్ ఇస్ నాట్ ఇటరబుల్ డేటా టైప్. 3 + 6j. So we have few iterable data types. String. List, set, dictionary, tuple, range, any iterable data types. So range also. So range, range of అని వాలి range లో మల్టిపుల్ చాలా ఉన్నాయి చూపిస్తాను. ఇప్పుడు we are looking into range. రేంజ్, ఈ రేంజ్ ఏ టైప్, రేంజ్ టైప్. సో రేంజ్ ఆఫ్ ఇక్కడ మీరు నంబర్ ఇవ్వచ్చు, రేంజ్ ఆఫ్ నంబర్ ఇస్తే మీకు దీని ఏముంటుంది, మీకు రేంజ్ ఆఫ్ 0 to నమ్ మైనస్ 1 మీకు క్రియేట్ అయింది. సో ఒకసారి మనం ఏం చేస్తున్నాం, కాంప్లెక్స్, సో కాంప్లెక్స్ కూడా టైప్ కన్వర్టింగ్ లిస్ట్ కదా, రైట్. సో కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ ఇస్ నాట్ ఇటరబుల్, సో కాంప్లెక్స్ ని కూడా మనం ఇటరబుల్ కింద కన్వర్ట్ చేయాలి, సారీ అంటే లిస్ట్ కింద కన్వర్ట్ చేయాలి, బికాస్ ఇట్స్ నాట్ ఇటరబుల్.
ఇప్పుడు నేను ఏం చేశాను, ఇప్పుడు నేను రైట్ నౌ ఈ కాంప్లెక్స్ చేసిన టైప్ ఆఫ్ ఆర్, సో టైప్ ఆఫ్ ఆర్ నాకు రేంజ్ వచ్చింది. దాని తర్వాత లిస్ట్ ఆఫ్ ఆర్. ఇప్పుడు నేను ఈ రేంజ్ ని లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. లిస్ట్ కింద కన్వర్ట్ చేసి దాని టైప్ ప్రింట్ చేస్తున్నాను, దాన్ని అది కూడా ప్రింట్ చేస్తున్నాను. సో రైట్ నాకు ఇక్కడ ఏమవ్వాలి, ఈ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ ఒక టైప్ నాకు ఈ సెకండ్ లైన్ లో నాకు రేంజ్ అని రావాలి దీని టైప్. థర్డ్ లైన్ లో ఏమవ్వాలి, ఎల్ ఈజిబుల్ టు లిస్ట్ ఆఫ్ ఆర్ అంటే ఏమవ్వాలి, ఇక్కడ ఈ రేంజ్ లిస్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి ఆ లిస్ట్ నేను ఎల్ లో సేవ్ చేస్తున్నాను, ఎల్ లో స్టోర్ చేస్తాను. ఇప్పుడు నేను ఎల్ యొక్క టైప్ కనుక్కున్నాను ఫోర్త్ లైన్ లో, నాకు ఇక్కడ ఏం రావాలి, నాకు ఇక్కడ లిస్ట్ అని రావాలి, టైప్ నాకు లిస్ట్ అని రావాలి. దాని తర్వాత నాకు ఫిఫ్త్ లైన్ లో లిస్ట్ ని ప్రింట్ చేస్తాను. సో నాకు ఇప్పుడు లిస్ట్ ఏముండాలి, నాకు 0 to 4 ఉండాలి. ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ రేంజ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఆర్, ఆబ్వియస్ గా రేంజ్, సో రేంజ్ ప్రింట్ అయింది. దాని తర్వాత ఎల్ ఈజ్ ఈక్వల్ లిస్ట్ ఆఫ్ ఆర్, లిస్ట్ కింద కన్వర్ట్ చేసాం. లిస్ట్ కింద కన్వర్ట్ చేసి దాని ఒక టైప్ కనుక్కుందాం, లిస్ట్ అని వచ్చింది. దాన్ని ఇప్పుడు ప్రింట్ చేస్తాను, ఇప్పుడు లిస్ట్ ప్రింట్ చేస్తాను, ఇప్పుడు నాకు లిస్ట్ లాగా వస్తుంది. ఇది క్లియర్ కదా? ఓకే, సో వి సా రేంజ్. ఇప్పుడు ఈ రేంజ్ లో వి హావ్ వన్ మోర్ టైప్, మనకి మొత్తం 3 టైప్స్ ఉంటాయి రేంజ్ లో. రేంజ్ గురించి మనం చూద్దాం కాసేపు. సార్ నేను రేంజ్ ని మనకి రేంజ్ లో ప్రాపర్ గా ఏ వాల్యూస్ అనేది తెలుసుకోవాలంటే మనం దాని లిస్ట్ కింద కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఐ ప్రింట్ ప్రింట్ లిస్ట్ ఆఫ్ ఆర్ డైరెక్ట్ ఇలా కూడా చేయొచ్చు. మనం నాకు ఏం చేసాం, దాన్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేసి ఎల్లో స్టోర్ చేసి ఎల్ని ప్రింట్ చేసాం. మనం డైరెక్ట్ ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఎల్లో ఎల్ స్టోర్ చేయకుండా డైరెక్ట్ లిస్ట్ ఆఫ్ ఆర్ ప్రింట్ చేస్తాను. సో స్టిల్ నాకు వాల్యూ వస్తుంది. సరే, ఇప్పుడు నాకు ఇది ఆల్వేస్ ఏం చేస్తుందండి, ఇది నాకు 5 ఇస్తే నాకు ఇది ఆల్వేస్ 0 to 0 ని స్టార్ట్ అయ్యి నంబర్ -1 వరకు నాకు ఒక సీక్వెన్స్ ఇస్తుంది. 0 నుంచి స్టార్ట్ అయ్యి నంబర్ -1 అంటే 5 అని ఇస్తే 0 to 4 ఒక సీక్వెన్స్ ఇస్తుంది. ఇప్పుడు నేను 10 అని ఇస్తే నాకు 0 to 9 ఇస్తుంది. నాకు ఇప్పుడు 10 అని ఇస్తే నాకు 0 to 9 ఇస్తుంది. నాకు ఇలా కాదు, నాకు 0 నుంచి కాదు, నాకు 5 నుంచి 11 వరకు కావాలి. అంటే నాకు 5 నుంచి 11 వరకు కావాలి, ఐ మీన్ 11 ఇంక్లూడెడ్ నాకు 5 నుంచి 11 వరకు కావాలి అని చెప్పాలి అంటే ఎలా ఇవ్వాలంటే, సో రైట్ నౌ మీరు ఒక వాల్యూ ఇస్తే అది ఎండ్ కింద ట్రీట్ చేస్తుంది. మీరు ఒక వాల్యూ ఇస్తే రేంజ్ లో అది ఎండ్ ఎండ్ కింద చూసుకుంటుంది. మీరు స్టార్ట్ కూడా ఇవ్వాలి అంటే స్టార్ట్ స్పెసిఫై చేయండి 5, ఎండ్ ఎక్కడ ఎండ్ అవ్వాలి, మీకు 11 కూడా కావాలి, సో ఇప్పుడు 12 ఇవ్వాలి. సో ఇది స్టార్ట్, ఇది స్టాప్, ఇది ఇది ఇంక్లూడెడ్, ఇది ఎక్స్క్లూడెడ్. సో ఫస్ట్ వన్ ఈస్ ఇంక్లూడెడ్, సెకండ్ వన్ స్టాప్ ఈస్ ఎక్స్క్లూడెడ్. సో 5, 6, 7, 8, 9, 10, 11 ఇవే వస్తాయి. సో ఇది, సో మన స్టార్ట్ స్టాప్ ఈ రెండు కూడా స్పెసిఫై చేయొచ్చు. సరే, స్టార్ట్ స్టాప్ స్పెసిఫై చేసాం కరెక్ట్. నడవడం ఏంటంటే నాకు కంటిన్యూస్ కావద్దు, నాకు ఆల్టర్నేట్ నంబర్స్ కావాలి. అంటే బేసిక్ ఇప్పుడు మన దానికి మనకి చూడండి, నాకు ఫస్ట్ నాకు ఈ నంబర్కి నెక్స్ట్ నంబర్కి నాకు డిఫరెన్స్ ఎంత ఉంది, 1 కదా, 5, 6, 1, 6 కి 7 కి 1, 7 కి 8 కూడా 1. అంటే ఇది ఏంటంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంది ఈ రేంజ్ ఫంక్షన్ అనేది. నాకు ఒక్కొక్క అడుగు కాదు, రెండు అడుగులు వేసుకుంటూ వెళ్ళని చెప్పాలి. అప్పుడు 5 ప్లస్ 2 పెడితే 7 వస్తుంది కదా, 7 to 12 వస్తుంది. చెప్తాను. సో మనకి స్టార్ట్ స్టాప్ తో పాటు స్టెప్ అనేది కూడా ఉంటుంది. సో మనకి మొత్తం 3 టైప్స్ ఉన్నాయి మొత్తం రేంజ్. మనం రేంజ్ ఆఫ్ నమ్ ఇది ఒకటి చూసాం, రేంజ్ ఆఫ్ నమ్ చూసాం, ఇది ఒక టైప్ చూసాం. ఇంకో టైప్ ఏంటి ఇప్పుడు మనం చూసింది రేంజ్ ఆఫ్
స్టార్ట్ కామా స్టాప్. ఇక్కడ స్టార్ట్ కామా స్టాప్ లో ఏమవుతుంది, నేను ఇలా రాస్తాను బ్రాకెట్స్, మ్యాథమెటికల్ బ్రాకెట్స్. ఓకే, స్టార్ట్ కామా స్టాప్. సో మ్యాథమెటికల్ బ్రాకెట్స్ లో ఈ స్క్వేర్ బ్రాకెట్ అంటే ఇంక్లూడ్ అని, ఈ నార్మల్ బ్రాకెట్ అంటే ఎక్స్క్లూడ్ అని. సో ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటి, రేంజ్ ఆఫ్ స్టార్ట్ స్టాప్ స్టెప్. ఇక్కడ ఇక్కడ అంతే, ఇది ఇంక్లూడ్ ఇది ఎక్స్క్లూడ్, బట్ మధ్యలో స్టెప్స్ మటుకి మన మన స్పెసిఫై చేసిన స్టెప్స్ వస్తాయి. సో ఇది ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ మధ్యలో స్టెప్స్ మటుకి మనం మనం స్పెసిఫై చేసినట్టు అన్ని అన్ని గ్యాప్ తో వస్తాయి, అంత డిఫరెన్స్ తో. అంటే ఇప్పుడు సెపరేషన్ కి వాడినట్టు ఇక్కడ స్టెప్ వాడుతున్నాం అంతే కదా. హా, ప్రింట్ లో సెపరేషన్ వాడినట్టు మీరు అన్నిటిలో సెపరేట్ ఎంత అవ్వాలి, ఇక్కడ ఇక్కడ ఎంత ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉండాలి. రైట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేసిన పేపర్ నాకు ఏం అవుట్పుట్ వస్తుంది, ఫైవ్ నైన్ అలా వస్తుందా? నైన్ ఎందుకు వస్తుంది, ఇందాక కూడా మనం ఫైవ్ తర్వాత సెవెన్ వస్తుంది, సెవెన్ తర్వాత నైన్ వస్తుంది, నైన్ తర్వాత లెవెన్ వస్తుంది. ఓకే ఓకే, బై డిఫాల్ట్ మీరే ఇవ్వకపోతే, బై డిఫాల్ట్ అంటే మీరు జస్ట్ మీరు స్టార్ట్ ఎట్ ఇస్తే స్టెప్ బై డిఫాల్ట్ ఇంటర్నల్ గా వన్ తీసుకుంటది. మీరేమి ఇక్కడ స్టెప్ మీరేం ఇవ్వట్లేదు, మనం మనం జస్ట్ స్టార్ట్ స్టాప్ వేస్తున్నాం, స్టార్ట్ స్టాప్ ఇచ్చి రన్ చేసాం. సో నాకేమొచ్చింది, నాకు వన్ వన్ స్టెప్ డిఫరెన్స్ తో నాకు ఫైవ్ నుంచి ట్వెల్వ్ వరకు వచ్చింది. అఫ్ కోర్స్ ట్వెల్వ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. సో నాకు ఫైవ్ నుంచి లెవెన్ వరకు వచ్చింది. సో బై డిఫాల్ట్ మీరు స్టెప్ ఇవ్వకపోతే వన్ ఉంటుంది. మీరు కనుక స్పెసిఫై చేస్తే, మీరు ఇప్పుడు ఏం చేశాను, నేను టూ వన్ స్పెసిఫై చేశాను. ఇప్పుడు ఏంటి అంటే ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ కావాలి. సో ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్. ఓకే, ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్. మీరు త్రీ అని ఏమండి స్టెప్ ఆర్ కొంచెం కనబడ నేను ఏం చేస్తానంటే కొంచెం ఎక్కువ సీక్వెన్స్ స్టార్ట్ విత్ జీరో, అంటే జీరో ఇంక్లూడెడ్ ఉంటుంది, వన్ తీసుకున్నాం, వన్ ఇంక్లూడెడ్, ఫిఫ్టీ, సో ఫిఫ్టీ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ కంట్రోలర్స్. ఇప్పుడు టూ కాదు త్రీ పెడతా. సో నాకు ఇప్పుడు ఏమొస్తుంది, వన్ వన్ తర్వాత ఏం రావాలి, వన్ త్రీ త్రీ వస్తుంది, త్రీ త్రీ టూ స్టెప్స్ టూ, అంతే కదా త్రీ స్టెప్స్ రావాలి, థర్డ్ ఎలిమెంట్ రావాలి. మనం స్టార్ట్ చేసింది టూ పెట్టినప్పుడు ఏమొచ్చిందండి, ఇప్పుడు నాకు వన్ పెట్టినప్పుడు ఏమైంది, నాకు వన్ పెడితే లైన్ లైన్ వైజ్ వన్ టు ఫిఫ్టీ వస్తాయి, నాకు లైన్ వైజ్ వన్ వన్ టు ఫిఫ్టీ వస్తాయి. బట్ నాకు ఇప్పుడు ఏం కావాలి, నాకు నేను టూ స్టెప్స్ పెడితే నాకు ఏమవుతుంది, ఎవ్రీ ఆల్రెడీ ఎలిమెంట్ వస్తుంది, అంటే వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ అలా వస్తాయి, వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ నాకు అలా వచ్చాయి, ఎవ్రీ ఆల్రెడీ ఎలిమెంట్ వచ్చాయి. ఇప్పుడు నాకు త్రీ పెడితే ఏమవుతుంది, ఎవ్రీ సెకండ్ అంటే ఎవ్రీ థర్డ్ ఎలిమెంట్ వస్తుంది, అంటే ఐ మీన్ వన్ తర్వాత ఫోర్ తర్వాత సెవెన్ తర్వాత టెన్. ఓకే, ఇప్పుడు నాకు వన్ ఉందండి, నేను స్టెప్ వన్ అంటే ఏంటంటే ఎవ్రీ ఫస్ట్ ఎలిమెంట్, అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి టూ, మళ్ళీ ఇక్కడ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి త్రీ, ఇది స్టెప్ వన్ అండి. ఇప్పుడు స్టెప్ టూ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్, ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ అండి టూ, ఇక్కడ నుంచి సెకండ్ ఎలిమెంట్ అంటే త్రీ. సో నాకు ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ అంటే త్రీ ఫైవ్ అలా వస్తుంది. నాకు ఇప్పుడు ఎవ్రీ థర్డ్ ఎలిమెంట్ కావాలి, ఎవ్రీ థర్డ్ ఎలిమెంట్ అంటే వన్ నుంచి థర్డ్ ఎలిమెంట్ ఏది ఫోర్, ఫోర్ నుంచి థర్డ్ ఎలిమెంట్ ఏది సెవెన్, సెవెన్ నుంచి థర్డ్ ఎలిమెంట్ ఏది. సో ఇప్పుడు నాకు ఏం రావాలి, వన్ ఫోర్ సెవెన్ టెన్ థర్టీన్ సిక్స్టీన్ నాకు అలా రావాలి. వన్ ఫోర్ సెవెన్ టెన్ థర్టీన్ సిక్స్టీన్ నాకు అలా వచ్చింది, త్రీ త్రీ స్టెప్స్ డిఫరెన్స్. ఇది క్లియర్ కదా సుష్మా గారు? Yes, yes, Harsha. Okay.
సో మనకి ఇప్పుడు ఏమున్నాయి ఇక్కడ రేంజ్ ఆఫ్ నమ్, రేంజ్ ఆఫ్ స్టార్ట్ స్టాప్ అండ్ స్టెప్. ఓకే, మీరు కనుక ఇక్కడ ఒక వాల్యూ ఇస్తే అది స్టాప్ కింద ట్రీట్ చేస్తుంది, అంతే కదా. ఎందుకు ఇప్పుడు మనం సపోజ్ రేంజ్ ఆఫ్ స్టాప్ వాల్యూలో 2 పెట్టాం అనుకోండి, అప్పుడు 0, 1, 2 కూడా వస్తాయి కదా. అదే అదే నా మీనింగ్, రేంజ్ ఆఫ్ స్టాప్ అంటే లాస్ట్ వాల్యూ, స్టార్ట్ 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 ఆల్వేస్ 0. ఓకే, యా బేసిక్ నా పని అంటే రేంజ్ ఆఫ్ అనే ఒక వాల్యూ ఇస్తే ఇది ఆ వాల్యూని స్టాప్ కింద ట్రీట్ చేస్తుంది, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వకు కాదు ఇక్కడతో ఎండ్ అవ్వు అని. సో నేను రేంజ్ ఆఫ్ 2 అంటే నాకు 0, 1 అని వస్తారు, అంటే ఆ రెండే రావాలి, 0 and 1. సో 0 and 1. కంట్రోల్ మైనస్ చేసి జూమ్ కంట్రోల్ తర్వాత ఏం పడట్లే మైనస్ ఆ కంట్రోల్ మైనస్. ఓకే ఓకే ఆహా అవట్ల ఇదే లీస్ట్ టైం అన్నమాట. ఇప్పుడు మినిమైజ్ చేయాలి దీన్ని. ఓకే మినిమైజ్ చేసాక కొంచెం యా యా ఓకే హర్ష, దట్స్ ఓకే, నేను చూస్తాను. ఇది నాకు సైడ్ కి రావాలి, కన్సోల్ ఎలా వస్తుందో చూడాలి. ఏమైనా టెర్మినల్ పోయింది. సో మీరు టెర్మినల్ కొత్తది ఓపెన్ చేసినప్పుడు పవర్ షెల్ ఉంటుంది, ఎన్ష్యూర్ ఇట్ ఇస్ ఇన్ పైథాన్. ఓకే రైట్, పవర్ షెల్ కాదు పైథాన్. పైథాన్ పోయిందండి, రన్ ఇట్, నాకు రన్ చేయండి జస్ట్ ఒకసారి, మీకు అది పైథాన్ ఇది మార్క్. సో నేను ఇప్పుడు ఏం చేశాను, రన్ చే క్లియర్ క్లియర్ చేస్తున్నాను. సో బై డిఫాల్ట్ నేను ఒక వాల్యూ ఇస్తే అది స్టాప్ లాగా ట్రీట్ చేస్తుంది. సో నేను 2 అని ఇస్తే 0, 1, 2, 10 అని ఇస్తే 0, 2, 9 అది తీసుకుంటుంది. నేను 2 వాల్యూస్ ఇస్తే ఫస్ట్ వాల్యూ ఏమో స్టాప్, సెకండ్ వాల్యూ ఏమో సారీ ఫస్ట్ వాల్యూ ఏమో స్టార్ట్, సెకండ్ వాల్యూ ఏమో స్టాప్. ఫస్ట్ వాల్యూ స్టార్ట్, ఇదేమో స్టాప్. సో 2తో స్టార్ట్ అయ్యి 9 - 1తో ఎండ్ అవ్వాలి. రైట్, సో ఇప్పుడు 3 ఇస్తే స్టార్ట్, స్టాప్, స్టెప్. ఓకే, సో ఇప్పుడు నాకు మీకు నీకు చిన్న స్మాల్ క్వశ్చన్ ఇస్తాను. ప్రింట్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 100 అంటే ఏం చేయాలి? అప్పుడు సెపరేషన్ 2 పెడతారు. రైట్, చెప్పండి మొత్తం ఇక్కడ రేంజ్ లో ఏం రాయాలి చెప్పండి. ప్రింట్ 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 ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 100 అంటే ఐ మీన్ ఇలా రాయను, మెథమెటికల్ ఫార్మాట్ లో రాస్తాను. జీరో కామా 101 అంటా. సో నథింగ్ బట్ 0 included and 101 ఎక్స్క్లూడెడ్. ఎస్ ఎస్ యా. సో నాకు ప్రింట్ ఆడ్ నంబర్స్, నాకు దీనికి ఎలా రాయాలి ఇప్పుడు? సో R1 ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ నాకు 0 to 100
ఇంక్లూడ్ అని రాస్తాం, 0 to 100 ఇంక్లూడ్. దీంట్లో నాకు ఐ వాంట్ ఆడ్ నంబర్స్. జీరో జీరో అక్కర్లేదు, బేసిక్ జీరో ఇస్ ఆర్డర్, జీరో ఇస్ ఆర్డర్ కాదు. సో జీరో అక్కర్లేదు. సో మీరు 100 స్టార్ట్ చేయాలి. అంతే మీరు ఏం చేశారు, ఇప్పుడు మీరు స్టార్ట్ 0 ఇచ్చారు, స్టాప్ ఏమో 101 ఇచ్చారు, మీరు స్టెప్ 2 ఇచ్చారు. అంటే దీని మీనింగ్ ఏంటి, 0 తో స్టార్ట్ అవ్వాలి కదా, ఇది ఇంక్లూడే కదా, ఇది ఇంక్లూడ్, అప్పుడు ఈవెన్ ప్రింట్. మీకు 0 వస్తుంది, 0 నుంచి సెకండ్ ఎలిమెంట్ 2 వస్తుంది, 2 నుంచి సెకండ్ ఎలిమెంట్ 4 వస్తుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఆడ్ నంబర్స్. అప్పుడు మీరు ఏం చేయాలి, 1 పెట్టుకోవాలి అక్కడ ఫస్ట్, ఇంక్లూడ్ 1 తో స్టార్ట్ చేస్తే అప్పుడు మనకి ఆడ్ నంబర్స్ వస్తాయి. సో మీరు పెట్టాల్సింది 1. సో 1 పెడితే 1 వస్తుంది, 1 నుంచి సెకండ్ ఎలిమెంట్ ఇస్ 3, 3 నుంచి సెకండ్ ఎలిమెంట్ ఇస్ 5, సో ఆన్. ఎంతవరకు వస్తుంది అంటే ఇది ఎక్స్క్లూడ్ కాబట్టి 101 రాదు, ఆబ్వియస్గా 100 కూడా రాదు, 100 ఇస్ నాట్ స్టెప్స్ లో రాదు. సో ఇట్స్ ఇట్ విల్ బికమ్ 99. సో ఇది ప్రింటింగ్ ఆడ్ నెంబర్స్. సార్ మనం ప్రింట్ చేద్దాం. సో 0 నుంచి ఇస్తే నాకు ఈవెన్ వస్తుంది, 1 నుంచి ఇవ్వాలి. ఓకే, సో మాకు 1 నుంచి 99 వరకు. నాకు ఇప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ రావాలి. జీరోతో పెట్టుకుంటారా స్టార్టింగ్? రైట్, జీరోతో పెట్టుకుంటే అయిపోతుంది. వర్ష, ఇప్పుడు మనం ఆడ్ ఈవెంట్ చేసినట్టే మల్టిపుల్స్ ఆఫ్ 4 రావాలి, మల్టిపుల్స్ ఆఫ్ 6 రావాలి అంటే? మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటే 6 స్టెప్స్ డిఫరెన్స్ ఉండాలి వాటికి, 6 పెట్టుకోవడమే. ఓకే, బేసిక్ గా ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టెప్స్ గ్యాప్ అంతే మనకి పాయింట్, ఈ నంబర్ కి నెక్స్ట్ వచ్చే నంబర్ కి గ్యాప్ ఎంత ఇవ్వాలి అని. ఆబ్వియస్ గా మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే నేను ఏం చేశాను, 0 తో స్టార్ట్ అయ్యాను, 0 నుంచి 4th ఎలిమెంట్ అంటే ఏమొస్తుంది, 0, 0 నుంచి 4th ఎలిమెంట్ అంటే 1, 0 తర్వాత మళ్ళీ 3, 4 వస్తుంది, 4 ఏ రావాలి, 4, సో 0, 4, 8, 12 అలా వస్తుంది. ఓకే, కనిపిస్తుందా నాకు? ఆడే కనిపించింది. ఓకే, సో 0 నుంచి 100 వరకు నాకు 0, 4, 8, 12 నాకు వస్తుంది. బేసిక్ గా ఇట్స్ నథింగ్ బట్ ఫస్ట్ నంబర్ కి దాని తర్వాత వచ్చే నంబర్ కి గ్యాప్, స్టెప్ నంబర్ ఆఫ్ స్టెప్స్ డిఫరెన్స్. సో ఇది ఇది రేంజ్, ఇది రేంజ్. ఈ రేంజ్ లో దేర్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. సరే, స్టార్ట్ 0 ఇచ్చాను, ఎండ్ నేను 101 ఇచ్చాను కదా. ఓకే, ఇప్పుడు నేను రేంజ్ ఆఫ్ నేను -9 అని ఇస్తే ఏమవుతుంది? సో 0 నుంచి వెనక్కి వెళ్తుందా? వెళ్ళదు, వెళ్ళదు. రన్ చేసి చూస్తాను, నాకు ఎంటీ వస్తుంది. సో బేసిక్ ఏంటంటే మీరు ఒక వాల్యూ ఇచ్చినప్పుడు ఆ వాల్యూని ఎప్పుడు ఎలా ట్రీట్ చేస్తా అంటే అది స్టాప్ లాగా ట్రీట్ చేస్తుంది. బై డిఫాల్ట్ మనకి డిఫాల్ట్స్ ఏమన్నా రేంజ్ లో, బై డిఫాల్ట్ మనకి ఏమి ఇవ్వకపోతే అది ఏం తీసుకుంటుంది అంటే ఏమి ఇవ్వకపోతే మనం మొత్తానికి రేంజ్ లో ఏముండాలి, స్టార్ట్ ఉండాలి, స్టాప్ ఉండాలి, స్టెప్ ఉండాలి. ఈ మూడు ఉంటాయి, బేసిక్ ఈ మూడు ఉంటాయి. మరి మనకి మూడు ఇవ్వట్లా, మూడు ఇవ్వకుండా మీరు ఒక వాల్యూ ఇస్తే అది అది ఎలా క్రియేట్ చేస్తుంది, అది స్టాప్ లా తీసుకుంటాం. మీరు ఒక వాల్యూ ఇస్తే ఓన్లీ సమ్ 5 అని ఇస్తే అది అది స్టాప్ కింద క్రియేట్ చేస్తుంది. సో స్టాప్ కింద క్రియేట్ చేసుకొని స్టార్ట్ ఏం చేస్తుంది, డిఫాల్ట్ గా 0 పెట్టేస్తుంది. స్టెప్ ఏం చేస్తుంది, డిఫాల్ట్ గా 1 పెట్టేస్తుంది. సో ఇప్పుడు కనుక మీరు ఆర్ ఆఫ్ -7 ఇస్తే మీకు ఏమవుతుంది, స్టాప్ అది మీరు ఒక వాల్యూ ఇస్తే అది ఏం చేస్తుంది, డిఫాల్ట్ గా స్టాప్ కింద క్రియేట్ చేస్తుంది. సో -7 మీరు ఏమో -7 అనేది ఏమో స్టాప్ కింద -7 క్రియేట్ చేస్తుంది. -7 స్టాప్ స్టాప్స్ అన్నారు. స్టార్ట్ డిఫాల్ట్ ఏం చేస్తుంది, మీరు ఒక వాల్యూ పెట్టారు కాబట్టి 0. స్టెప్ ఏం చేస్తుంది, 1 పెట్టారు. అక్కడ మీనింగ్ ఏంటంటే 0 నుంచి -7 కి
ఒక్కొక్క అడుగు వేసుకోండు అని చెప్తారంట. అంటే ఒక్కొక్క అడుగు ఇలా ప్లస్ వన్ అంటే ఇట్లా వెళ్తాం, ఇది ప్లస్ వన్, ఇట్స్ ప్లస్ వన్ అంటే ఇట్ సైడ్ వెళ్తాడు, మైనస్ వన్ అంటే ఇట్ సైడ్ వస్తున్నట్టు. దీని మీనింగ్ బేసిక్ గా జీరో నుంచి అంటే దీని మీనింగ్ ఇక్కడ మైనస్ వన్ అంటే పెడితే అంటే జీరో నుంచి మైనస్ వన్ వరకు వెళ్ళు, కానీ ఇటు వెళ్ళి అంటాను కుదరదు, ఇటువైపు వెళ్తే నాకు నంబర్స్ ఉంటావు, మైనస్ వన్ ఇటువైపు ఉంది కాబట్టి నాకు ఎంపీ లిస్ట్ వచ్చింది, ఏం రిటర్న్ చేయదు, జస్ట్ ఎర్రర్ త్రో చేయదు, ఎర్రర్ త్రో గుర్తుంచుకోండి, మీరు మీరు ఇస్తున్న తప్పు వాల్యూ అని చెప్పి ఎర్రర్ త్రో చేయదు, ఎంపీ లిస్ట్ ఇస్తుంది. ఓకే ఇది ఇంపార్టెంట్, సో మీరు ఇచ్చిన తప్పు జీరో మైనస్ వన్ అసలు తీసుకోవాలని చెప్పేసి నా రాంగ్ వాల్యూ అని చెప్పట్లా, ఇన్వాలిడ్ ఇంటిజర్ అలా ఏం చెప్పదు, అలా ఎర్రర్ త్రో చేయకుండా మీకు సైలెంట్ గా ఏం నంబర్స్ లేవు కాబట్టి నేనేం రిటర్న్ చేయాలని జరుగుతుంది. సో నాకు ఏమొచ్చింది, ఎంటీ వచ్చింది. ఓకే ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇది అయిపోయింది, జస్ట్ ఒక వాల్యూలో ఒక వాల్యూలో నెగిటివ్ ఇచ్చినప్పుడు మనకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు రెండు వాల్యూలో నెగిటివ్ ఇద్దాం, ఏమైనా చూద్దాం. సరే ఇప్పుడు మనం రేంజ్ ఆఫ్ స్టార్ట్ స్టాప్ స్టెప్ దీన్ని నేను ఇప్పుడు టూ వాల్యూస్ ఇస్తాను, అంటే నేను ఇప్పుడు 5, 10 అని ఇస్తాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తుంది, ఈ ఫస్ట్ వాల్యూ టూ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వాల్యూ ఇప్పుడు ట్రీట్ కింద తీసుకుంటుంది, స్టార్ట్ కింద తీసుకుంటుంది, సెకండ్ వాల్యూ స్టాప్ కింద తీసుకుంటుంది, అండ్ స్టెప్ ని బై డిఫాల్ట్ గా 1 పెట్టేసుకుంటాం, ప్లస్ 1 యా ప్లస్ 1 టు బి స్పెసిఫిక్ ప్లస్ 1 తీసుకుంటాం స్టెప్ బై డిఫాల్ట్. సో మనకి ఏమవుతుంది, ఇది ఆబ్వియస్లీ ఇది ఇంక్లూడ్ ఇది ఎక్స్క్లూడ్, సో నాకు 5, 6, 7, 8, 9 వరకే వస్తాయి. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, రేంజ్ ఆఫ్ 5, -10 అని చెప్తా. అంటే దీని మీనింగ్ ఏంటి, 5 నుంచి స్టార్ట్ అవ్వు, -10కి వెళ్ళు, అడుగు పెట్టే అడుగు బయట పాయింట్ 1 కదా, అడుగు మనకి ఇటు పెట్టి వేయాలి, సో ఇక్కడ కూడా ఎంటీ వస్తుంది, ఇక్కడ కూడా ఎంటీ వస్తుంది. ఓకే సో మనం ఇలా తీసుకోవచ్చా, వెనెవర్ యు ఓకే అప్పుడు కన్క్లూడ్ చేసి చెప్తాను. సరే ఇప్పుడు నాకు ఇంకో కండిషన్ ఏంటంటే సరే ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నేను రేంజ్ ఆఫ్ స్టార్ట్ వాల్యూ -5 అండ్ ఎండ్ వాల్యూ 10 అని ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, -5 -5 నుంచి స్టార్ట్ అవ్వు 10 కి వెళ్ళు అవుతుంది, -5 -4 -3 -2 0 9 వరకు వస్తాయి, అలా -4 అలాగా వెళ్ళి 9 వరకు వస్తుంది. -9 to 9 ఓకే టెన్ ఇచ్చి ఓకే. సో ఇది ఇంకొక పాయింట్ ఏంటంటే ఇవి సరే మనకి అంతా అయిపోయింది. ఇప్పుడు ఒక వాల్యూ చూసాం, రేంజ్ ఆఫ్ ఒక వాల్యూ పాజిటివ్ ఉంటే ఏమైతే చూసాం, రేంజ్ ఆఫ్ ఒక వాల్యూ నెగిటివ్ ఉంటే ఏమైతే చూసాం. ఇప్పుడు టూ వాల్యూస్కి వచ్చాం, టూ వాల్యూస్కి వచ్చినప్పుడు రేంజ్ ఆఫ్ పాజిటివ్ పాజిటివ్ ఉన్నప్పుడు ఏమైతే చూసాం, రేంజ్ ఆఫ్ నెగిటివ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏమైతే చూసాం, అంటే రేంజ్ ఆఫ్ నెగిటివ్ కామా నెగిటివ్ చూసాం, నెగిటివ్ కామా పాజిటివ్ చూసాం. ఇక మనం రేంజ్ ఆఫ్ నెగిటివ్ అండ్ నెగిటివ్ చూద్దాం. దీంట్లో ఈ రెండు ఏమవుతాయి చెప్తాను. ఇప్పుడు పాజిటివ్ పాజిటివ్ ఇచ్చారు కదా, సరే పాజిటివ్ పాజిటివ్ సినారియోలో మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. రేంజ్ ఆఫ్ 20, 1 అంటే ఇప్పుడు నాకు ఏమవుతుంది, 20 స్టార్ట్ అవ్వు, 20 స్టార్ట్ అవ్వు, 1 కి వెళ్ళు అంటున్నాం, కానీ ఇటువైపు వెళ్ళమంటున్నాం ప్లస్ 1 ఇటువైపు వెళ్ళమంటాం, ఎంప్టీ స్ట్రింగ్ వస్తుంది, ఎంప్టీ లిస్ట్,
స్టెప్ కనుక ప్లస్ వన్ ఇస్తే ఓకే స్టార్ట్ షుడ్ బి లెస్ దాన్ స్టాప్ మీరు కనుక ఇది స్టెప్ అయితే స్టెప్ అనేది ప్లస్ వన్ అయితే ఒక్క నిమిషం స్టెప్ అనేది మీరు ఇచ్చే స్టెప్ పాజిటివ్ అయితే నాట్ ప్లస్ వన్ పాజిటివ్ ఎన్ని పాజిటివ్ మీరు ఇచ్చే స్టెప్ పాజిటివ్ అయితే స్టార్ట్ షుడ్ బి లెస్ దాన్ స్టాప్ మీరు ఇచ్చే స్టెప్ నెగిటివ్ అయితే స్టార్ట్ షుడ్ బి గ్రేటర్ దాన్ స్టాప్ ఇంతే చిన్న రూల్ ఇదొక్కటే రూల్ ఇంకేం లేదు ఇప్పుడు ఈ రూల్ అప్లై చేస్తాం ఈ రూల్ అప్లై చేసి సరే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రేంజ్ ఆఫ్ నాకు ఈ రూల్ అప్లై చేసి చెప్పండి ఇప్పుడు నాకు వచ్చే ఆన్సర్ లేని రేంజ్ ఆఫ్ నేను ఇప్పుడు మైనస్ ఫైవ్ టు మైనస్ ఫిఫ్టీ టు మైనస్ ఫోర్ ఇప్పుడు నాకు ఏమవ్వాలి సో ఫస్ట్ ఫస్ట్ లవ్ లైన్ వైజ్ చెప్తాం సో స్టెప్ నెగిటివ్ గా పాజిటివ్ గా సో ఇక్కడికి వస్తాం దీనిలో రామా ఇక్కడికి వస్తాం దీనిలో రామా సరే అయిపోయింది దాని తర్వాత స్టార్ట్ ఇస్ గ్రేటర్ దాన్ స్టాప్ ఆ కాదా yes రైట్ సో ఇక్కడ నాకు ఏమొస్తుంది ఇప్పుడు మైనస్ ఫైవ్ ఇప్పుడు నా బేసిక్ ఇక్కడ ఏం చెప్తున్నాం మైనస్ ఫైవ్ నుంచి మైనస్ ఫిఫ్టీకి వెళ్ళాను బేసిక్ గా మైనస్ ఫైవ్ ఇక్కడ ఉంది మైనస్ ఫిఫ్టీ ఎక్కడ ఉంది మైనస్ ఫిఫ్టీ ఇటు ఉంది మైనస్ ఫైవ్ నుంచి మైనస్ ఫిఫ్టీకి వెళ్ళమని చెప్తున్నాం మైనస్ ఫోర్ అంటే ఇదే వెళ్ళమని చెప్తున్నాం ఓకే సెపరేషన్ కూడా మనం ఐ మీన్ స్టెప్ కూడా మనం నెగటివ్ ఇవ్వడం వల్ల ఇలా వెళ్తుందా రైట్ రైట్ కరెక్ట్ ఓకే ఒకసారి రన్ చేసి చూపిస్తా మైనస్ ఫైవ్ మైనస్ ఫిఫ్టీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ ఫిఫ్టీ అమ్మా మైనస్ ఫోర్ నేను ఒకసారి మీటింగ్ మళ్ళీ జాయిన్ అవుతాను సో దట్ నాకు స్క్రీన్ డిఫాల్ట్ వస్తుందేమో చూస్తాను ఇప్పుడు వచ్చింది ఓకే షూర్ యా ఓకే ఇది క్లియర్ కదా పాయింట్ ఎస్ హర్ష మైనస్ ఫైవ్ టు మైనస్ ఫిఫ్టీ మైనస్ ఫోర్ అంటే సో మనం స్టెప్ ఎడ్ సైడ్ ఇస్తే అట్ చేయడానికి ఛాన్స్ ఉంది రైట్ ఓకే సో బేసికల్ నెగిటివ్ అంటే మనం నెగిటివ్ డైరెక్షన్ వెళ్తాం రివర్స్ డైరెక్షన్ వెళ్తాం అంటే పాజిటివ్ అంటే పాజిటివ్ డైరెక్షన్ వెళ్తాం స్టెప్ సో నేను ఇక్కడ రాసిన ఇవే వాల్యూ సినారియోస్ ఈ రెండు సినారియోస్ లోనే మనకి రేంజ్ రేంజ్ లో నుంచి మనకి రేంజ్ క్రియేట్ అవుతుంది ఇవి కాకుండా వేరే సినారియోస్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అంటే నా మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు స్టార్ట్ అవుతారు ఇక్కడ స్టెప్ పాజిటివ్ ఇచ్చి స్టార్ట్ మీద ఎక్కువ ఉంది అనుకో అంటే నా మీనింగ్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు చూడండి సరే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ ప్లస్ టూ ఆర్ సంథింగ్ సో ప్లస్ ఫైవ్ ఇప్పుడు ఇప్పుడు ఇది అక్కడ ఇప్పుడు స్టెప్ చూడాలి స్టెప్ ఈస్ పాజిటివ్ సో ఓకే ఇటువైపు వచ్చాం దాని తర్వాత స్టార్ట్ ఈస్ లెస్ దాన్ స్టాప్ కాదు ఇది ఒకసారి హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ ఫైవ్ ఓకే సో హండ్రెడ్ మైనస్ హండ్రెడ్
Let's try. For my important. అదే పదలేదు కదా అలా గుర్తుంచుకోవద్దు మీరు జస్ట్ కోడ్ చేసినప్పుడే దాన్ని జస్ట్ ఒకసారి థింక్ చేస్తే అయిపోతుంది సార్ డిస్టింగ్ జస్ట్ మీద మీరు ఫార్ములాగే గుర్తుంచుకోవద్దు జస్ట్ మనం ఈ వాల్యూ పెడుతున్నాం ఈ వాల్యూ పెడుతున్నాం ఈ వాల్యూ పెద్దది అయింది అనుకుందాం ఈ వాల్యూ పెద్దది అంటే నథింగ్ ఏమన్నా ఏం చెప్తున్నట్టు ఇక్కడ మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే స్టార్ట్ అంటే అని స్టార్ట్ అంటాడు అనుకోండి సో ఇది ఒక హిల్ అనుకోండి ఇక్కడ స్టార్ట్ అయ్యా ఇది అంటే నా మీనింగ్ ఏంటంటే ఇది నాకు గ్రౌండ్ లెవెల్ ఇది జీరో నేను ఇప్పుడు 100 దగ్గర స్టార్ట్ అయ్యా నేను ఎక్కడికి వెళ్ళమంటున్నాను -100 దగ్గర రమ్మంటున్నాను నేను ఎక్కడికి రమ్మంటున్నాను ప్రతిమా నేను పై నుంచి కిందకు వస్తున్నాను పై నుంచి కిందకి రావాలి అన్నప్పుడు నేను కిందకు రావాలి కదా కిందకి రావాలంటే -5 అంటే మైనస్ కిందకి రావాలి నేను +5 ఇస్తే అర్థం ఏంటి పైకి వెళ్ళని చెప్తున్నట్టు అంటే బేసిక్ గా ఇది ఇది బేసిక్ సింపుల్ చెప్పాలంటే స్టార్ట్ స్టాప్ డైరెక్షన్ అనుకోండి డైరెక్షన్ ఆఫ్ స్టెప్స్ ఇది ఇది బెటర్ ఇంకా కదా సో స్టార్ట్ నథింగ్ బట్ ఇది సో నథింగ్ బట్ ఇది అనుకుందాం సోర్స్ డెస్టినేషన్ అనుకుందాం స్టార్ట్ నథింగ్ బట్ సోర్స్ డెస్టినేషన్ అండ్ డైరెక్షన్ డైరెక్షన్ విత్ స్టెప్స్ డైరెక్షన్ విత్ స్టెప్స్ అనుకుందాం సింపుల్ ఎలా అయితే అర్థమైపోతుంది సో సోర్స్ సోర్స్ ఎక్కడితో స్టార్ట్ అవ్వాలి సోర్స్ 100 దగ్గర స్టార్ట్ అవ్వాలి 100 దగ్గర స్టార్ట్ అవ్వాలి 100 దగ్గర స్టార్ట్ అవ్వాలి ఎక్కడికి వెళ్ళమంటున్నాను అంటే 100 -100 దగ్గర వెళ్ళమంటాను -100 సంథింగ్ కింద రెగ్యులర్గా పెట్టాను మీరు కింద అనుకున్నాను సో కిందకి ఇలా ఎక్కడ 100 దగ్గర స్టార్ట్ అయ్యి -100 దగ్గరికి వెళ్ళమంటున్నాడు సరే కానీ అడుగులు ఎడితే ఏమంటున్నాడు అడుగుల పైకి ఏమంటున్నాడు అది కూడా 5 అడుగులు వేసుకుంటే వెళ్ళమంటున్నాడు కుదరదుగా అందుకే నాకు కుదరదు అని చెప్పడానికి నేను వెళ్ళను అంటే అక్కడ చుట్టూ పోదాను సో నాకు నెగటివ్ సో ఇంకో ప్రదేశం ఏంటంటే ఇప్పుడు -100 +100 -3 ఇప్పుడు సోర్స్ 100 సో -100 దగ్గర స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అయ్యి ఎటువైపు వెళ్ళాలి 100కి వెళ్ళాలి నేను ఎటువైపు వెళ్ళాలి వీడు ఏం చెప్తున్నాడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సో ఇది బేసిక్ గా ఇలా గుర్తు సరిపోతుంది సోర్స్ డెస్టినేషన్ అండ్ డైరెక్షన్ స్టెప్స్ ఇలా రాస్తా ఇలా ఎవరికి చెప్పాలి నేను ఇక్కడ ఇక్కడ దాన్ని దాని డెడ్యూస్ చేశాను స్టార్ట్ అంటే సోర్స్ స్టాప్ అంటే డెస్టినేషన్ స్టెప్స్ అంటే స్టెప్స్ స్టెప్ ప్లేస్ లో దీని ఏమంటారు డైరెక్షన్ విత్ స్టెప్స్ డైరెక్షన్ విత్ నంబర్ ఆఫ్ స్టెప్స్ వాల్యూ గివ్స్ అంట వాల్యూ గివ్స్ వాల్యూ ఏమో నంబర్ ఆఫ్ స్టెప్స్ ఇస్తుంది సైన్ సైన్ ఏమో డైరెక్షన్ సో ఇది ఇంపార్టెంట్ అంతే మనకి ఇంకా రేంజ్ ఏం లేదు దిస్ ఆర్ రేంజ్ ఇది ఇంపార్టెంట్ ఆఫ్ రేంజ్ మనకి రేంజ్ వచ్చేసింది రేంజ్ తో ఆడుకోవచ్చు రేంజ్ వచ్చేసింది ఇప్పుడు నేను ఇంత కాంప్లెక్స్ తీసుకున్నాను ఆర్ ఆఫ్ రేంజ్ గురించి మొత్తం తెలుసుకున్నాను కాబట్టి రేంజ్ ఆఫ్ 10 అనేది సాలింగ్ ప్రశ్న సో 0 to 9 వస్తుంది ఇప్పుడు సరే నేను రేంజ్ స్టార్ట్ చేస్తున్నాను రేపు లూప్స్ రేపు కంటిన్యూ చేస్తాను లూప్స్ ఐ డోంట్ ఇప్పుడు ఎందుకంటే రేంజ్ వచ్చేసింది కదా మీకు రేంజ్ క్లియర్ కదా అవును సో రేంజ్ తో స్టాప్ చేస్తాను ఐ డోంట్ నో క్లియర్ రేంజ్ స్టాప్ చేస్తాను రేపు నేను లూప్స్ వెళ్తాను సో లూప్స్ లో యూజ్ రేంజ్ అనమాట ఎన్నిసార్లు వెళ్ళాలి నేను 10 సార్లు వెళ్ళాలా లేదా 20 సార్లు వెళ్ళాలా అని చెప్పి రేంజ్ ని అడుగుతాం రేంజ్ నీలో ఎన్ని నంబర్స్ ఉన్నాయో చెప్పు నేను 20 సార్లు వెళ్తాను రేంజ్ లో 10 నంబర్లు ఉన్నాయంటే నేను 10 సార్లు 2 నంబర్లు ఏమంటే 2 సార్లు వెళ్తాను సో బేసిక్ గా మనం లూప్ రాసినప్పుడు వ్యూస్ రేంజ్ అనమాట సో ఫర్ లూప్ రాసినప్పుడు వ్యూస్ రేంజ్ వైల్ లూప్ రాసినప్పుడు వి డోంట్ యూస్ బట్ ఐ ఎక్స్ప్లెయిన్ స్లోలీ ప్రస్తుతానికి దిస్ ఈస్ ఆల్ అబౌట్ రేంజ్ ఏం కవర్ చేసాం ఈరోజు మెయిన్ రేంజ్ కవర్ చేసాం అండ్ ఇటరబుల్ డేటా టైప్స్ వాటర్ ఇటరబుల్ ఇటరబుల్ డేటా టైప్స్ అంటే మీకు అర్థమైంది సో స్ట్రింగ్ కూడా ఇటరబుల్ డేటా టైప్ అయిపోయింది గుర్తుంచుకోవాలి ఇది మీకు ఇది అంటే ఎలానో మీకు రేపు చెప్తాను రేపు నేను లూప్ చెప్పినప్పుడు చెప్తాను మీకు క్లారిటీ వస్తుంది